నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ బాలయ్య సరసన నటిస్తుంది. క్రేజీ స్టార్ శ్రీకాంత్ విలన్ పాత్రలో ఆయనను భార్య పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్ఎస్ తమ్మన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలు నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ పోస్టర్ డిజిటల్ అండ్ ట్రైలర్ అఖండ సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి. అయినా 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య చేసే ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో అని కొంత కన్ఫ్యూజన్లో నెలకొంది. అయితే ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా లైనప్ గురించి క్లారిటీ ఇచ్చారు. అఖండ తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా క్రాక్ దర్శకుడు గోపిచంద్ మల్లిని దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సాగుతుంది. అఖండ తర్వాత ఈ సినిమా సెట్స్పైకి రానుండగా వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అనిల్ రావుపూడి F3 మూవీ చేస్తున్నాడు. విక్టర్ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయింది. అలాగే బాలయ్య సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు అనిల్ రావుపూడి. F3 కంప్లీట్ అవగానే బాలయ్య సినిమాతో సెట్స్ మీదకి రానున్నాడు. ఆ తర్వాత పైసా వసూల్ కాంబోలో సినిమా ఉంటుంది. బాలయ్యతో పూరి జగన్నాథ్ ఏ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించడానికి పూరి ఆల్రెడీ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. మొత్తానికి బాలయ్య యంగ్ హీరోలతో పరిగెడుతూ వరుసగా క్రేజీ ప్రాక్టీస్ చేస్తున్నారు.